వాష్చేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను కదా అవన్నీ మిక్సీ వేసేసుకొని పట్టుకోండి ముందుగా పాన్ పెట్టుకొని 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేయండి అది చిన్నగా ఏంటండి 5 స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ పట్టదు ప్రాన్స్ కర్రీకి చూసారా కొంచెం సరిపోతుంది దీంట్లో ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఎక్కువ పట్టదు 5 స్పూన్స్ వేసుకున్నాక ఆనియన్స్ వేద్దాం ఆయిల్ ఫ్రై అయితే సారీ ఆయిల్ కన్నా ముందు మసాలా దినుసులు దాల్చిన చెక్క ఆకు బిర్యానీ ఆకు 2-3 లవంగాలు ఫ్లేవర్ కోసం అండి వేగుతున్నప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువ అవసరలేదు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం చిక్కుడు పసుపు యాడ్ చేసుకుందాం ఎక్కువ కాదు పసుపు యాడ్ చేసుకొని కలుపుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ ఏం రావనవసరం లేదండి అలా వేస్తూ ఉండాలి అలా ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కలుపుకుందూ ఉన్నాం చూసారా ఇప్పుడు కొంచెం కొంచెంగా ప్రాన్స్ వేస్తున్నాను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను సో అందుకని కొంచెం అటు ఇటు అవుతుంది దీంట్లో మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం పేస్ట్ వేసుకుందాం కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 3 కలిపి గ్రైండ్ చేశాను నేను డిస్ప్లే మీద అంటే తమ్మిల్ మీద నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ కూడా చెప్తాను ఏది ఎంత వేయాలనేది 100 గ్రాముల కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 100 గ్రాములు 2 కలిపింది అయితే లేదంటే 50 గ్రాముల అల్లం తీసుకోండి 50 గ్రాములు శనగపాయలు తీసుకోండి మసాలా కొంచెం ఫ్రై అయినాక 5 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి నేను పిల్లలు తినాలన్నమాట అందుకని కొంచెం తగ్గించి వేస్తున్నాను మా స్పూన్ కూడా చూసారుగా చాలా చిన్నది దీంతో 5 టేబుల్ స్పూన్స్ కారం వేసాను టేస్ట్కు సరిపడ అంటే ముక్కలకు మాత్రమే ముందే ఎక్కువ వేసేసారనుకోండి రొయ్యలు ఉప్పు పట్టేస్తుంది ఎక్కువ వేయకూడదు ప్రాన్స్కి సరిపడ ఉప్పు మాత్రమే వేసాను నేను ఇలా మసాలాలో ఫ్రై అవ్వాలన్నమాట మసాలా ఫ్రై అవ్వాలి అందులోంచి ఫ్రాన్స్లోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా మెల్ట్ అయిపోవాలి కరిగిపోవాలి మసాలా వేగింది ఆయిల్ బయటకు వస్తున్న టైంలో దీంట్లో టమాటాలు యాడ్ చేద్దాం సరే ఆయిల్ అంతా పోయింది నూనె పైకి తేలుతుంది అందుకని టమాటాలు వేస్తున్నాను ఎక్కువ కాదండి చిన్న సైజు టమాటాలు అయితే 2 అవి కూడా క్వాంటిటీ ప్రకారం అయితే 100 గ్రాములు వేసుకోండి 100 గ్రాముల టమాటాలు అంత చూసారా అవి కూడా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి 2 నిమిషాలకు ఒకసారి మనకి టమాటాలు కూడా మెల్ట్ అయిపోయి ఆయిల్ పైకి తేలినప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మనకు సేమ్ ఏం లేదండి తేడా మసాలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది పైకి తేలినప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ కూడా ఎక్కువ కాదండి ముక్కలు మునగ మాత్రమే మరీ వాటర్ వాటర్గా ఉండకూడదు ఫ్రాన్స్ కర్రీ కొంచెం కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం వాటర్కి సరిపడ సాల్ట్ వేసుకుందాం ఇందాక ముక్కలకి వేసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి
మనకి ఎంత కావాలనేది వాటర్ గ్రేవీ కన్సిస్టెన్సీ గురించి చూసుకొని వేసుకోండి. చూడండి ఈ బ్యాటర్ అయితే బాగుంటుంది. కొంచెం కుక్ అయ్యేసరికి ఏంటంటే థిక్ అవుతుంది, గట్టి పడుతుంది, ఆరిపోతే ఇంకా థిక్ వస్తుంది. వాటర్లో చూసారా, నేను పైన కుక్కర్ మూత కూడా పెట్టలేదు, అవసరం లేదు, కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు, మూత పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా ఇంత పలచగా ఉంది కదా, అదంతా థిక్ అవ్వాలన్నమాట, గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి. గ్రేవీ కొంచెం థిక్గా ఉడికితే కూర టేస్ట్ వస్తుంది. చూసారా మళ్ళీ ఆయిల్ పైకి తేలింది, ఇలా థిక్ అవుతూ ఉంటుంది, వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది. చూసారా ఆరిపోయిందంటే పొయ్యి కట్టేసిన 10 నిమిషాలకే మళ్ళీ థిక్నెస్ వచ్చేస్తుంది కర్రీ. ఒక 2 నిమిషాలు ఉడితే సరిపోతుంది, కొంచెం వాటర్ కంటుంది. మనకి ఏదైతే కారం పప్పు వేసామో అవి కలర్ వస్తుంది అన్నమాట. చూసారా బాయిల్ అయిపోయింది, చూసారా ఆయిల్ పైకి తేలింది, కలర్ వచ్చేసింది. ఇంకా ఫైనల్ టచ్కి వచ్చేసాం. చూసారా గ్రేవీ అంతా థిక్ అయిపోయింది కర్రీ. ఇంకా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాం. అయిపోయింది, ఫినిష్ అయిపోయిందండి కర్రీ. పొయ్యి ఆఫ్ చేసేసాను, కొత్తిమీర వేసేసి డిష్ అవుట్ చేస్తున్నాను. గిన్నెలోకి తీసుకున్నాం కర్రీ. ఆల్మోస్ట్ అయిపోయిందండి రొయ్యల ఫ్రాన్స్ కర్రీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.